భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ అలాగే ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా కూడా నివాళులు అర్పించారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి అంజలి ఘటించారు జ్ఞానానికి మేధస్సుకు అంబేద్కర్ ఓ సింబల్ అని కొనియాడారు రాష్ట్రపతి ముర్ము ఆర్థిక సామాజిక అలాగే సమానత్వం కోసం ఆయన కట్టుబడిన తీరు ప్రజా సౌమ్యానికి వెన్నెముకగా నిలిచిందని కొనియాడారు పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సహా పలువురు ఇతర నేతలు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ కు పుష్పాంజలి ఘటించారు में देखा है अपने आप में आज की सबसे अहम देख रहे हैं कैसे इस वक्त हमारे देश के तमाम जो शीर्ष नेतृत्व है वो मौजूद है शीर्ष पदों पर ऐसे पदों पर वंचित समाज के लोग आगे आए हैं उन्हें शीर्ष पदों पर विराजमान है तो निश्चित तौर पर ये दिखाता है कि बाबा साहब ने जो परिकल्पना की थी पर पूर्णतः समझते थे कि किस तरह से अभाव को खत्म करना है समानता लानी है और इसी का